రెండే విషయాలు. ఒకటి, అసలు శాసన మండలి అనేది ఎందుకు ఉంది? శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకు శాసనసభ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు పెట్టారు? లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు పెట్టారు? ముందుగా మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే అసలు ఈ వ్యవస్థలోనే, ప్రజాస్వామ్యంలోనే కొంత బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ప్రజలు ఏకపక్షమైన తీర్పిస్తే మరొక సభలోనైనా ఉండే మేధావులు, అక్కడ ఉండే మంచి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం గనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ పోకడలు పోయినా దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు వ్యవస్థల్ని పెట్టినారు. అలా శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు, ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరఫున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరఫున, తెలంగాణ నిరుద్యోగుల తరఫున, తెలంగాణ యువత తరఫున, పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి? మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొని తెల్లారు లేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా? మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితోని ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్, అలాంటి అద్భుతమైన కంపెనీలో, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు, యువతకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం. మరి అలా ఒక తమ్ముడు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్టేట్ ర్యాంకరు, మరి ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతూ మీ ముందుకు వచ్చినాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బ్లాక్మెయిలర్, ఒక చీటర్, 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైల్లో కూచలు లెక్క పెట్టినవాడు. జైలుకు స్వాతంత్రోద్యమంలోనో, తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు, కానీ ఇతరులను వంచి బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి. మీకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 6 నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మాదిరిగా మీరు చూడండి, పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నాడు. 400 రూపాయలు ఉన్న టెట్ పరీక్ష ఫీజును 2000 రూపాయలు చేసిండు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా. ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి, గలం ఇవ్వాలి. శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఖమ్మం మరి సోదరుడు అజయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత 5 ఏళ్ళుగా. దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం ఓడిపోయినాం. నామాగారు తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది. తప్పకుండా మన జరిగిన ఎన్నికల్లో చాలా సానుకూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు. గెలుస్తారన్న విశ్వాసం నాకుంది. తమ్ముడు రాకేష్ ను కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ, అదే మాదిరిగా నిరుద్యోగ భృతి గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా చూడండి, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇప్పటిదాకా అతి లేదు, గతి లేదు. 10 ఏళ్ళు వాళ్ళు కూడా ఓటు అడుగుతా ఉన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, దానికి అతి గతి లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దాన భంగాలు 2 ప్రభుత్వాలు కూడా చేసినాయి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా, ఇవాళ సమాజంలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకో గాని సోషల్ మీడియాలో కూడా బూతులు తిడితే, 4 మాటలు పొల్లు మాటలు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు. అదే మంచి మాటలు రాకేష్ రెడ్డి మంచివాడు అంటే ఎక్కువ చూడరు. అదే రాకేష్ రెడ్డిని 4 తిట్లు తిడితే మాత్రం మళ్ళీ అది నొక్కి నొక్కి అదే యూట్యూబ్ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తారు. మనకు జరిగింది అదే. 9.5 ఏళ్ళు సిన్సియర్ గా పనిచేసినాం. 9.5 ఏళ్ళు ప్రతి రంగంలో తెలంగాణను, భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే పనిచేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే, పనిని ఇవాళ ఖమ్మం పట్టణానికి వస్తే సర్వాంగ సుందరంగా ఉంది ఖమ్మం పట్టణం, ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది. మరి పని మాత్రమే గీటు రాయి, పని మాత్రమే ప్రాతిపదికైతే
ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో 10 of 10 సీట్లు కూడా బీఆర్ఎస్ గెలవాలి. కానీ మా ప్రత్యర్థులు ఏం చేసినారు? కేవలం వ్యక్తిత్వ హననం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం. ఇది ఎందుకు చెప్తా ఉన్నా పర్టికులర్ గా అంటే, మనం అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నట్టు ప్రచారం చేసినారు 9.5 ఏళ్లలో. వాస్తవం ఏంటి అంటే 9.5 ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి అడ్డగోలు వాదనలు. నేను రాహుల్ గాంధీ గారిని, బీజేపీ నాయకులను కూడా ఎన్నికల సమయంలో అడిగిన, మాకంటే ఎక్కువ భారతదేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు గత 9.5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క ప్రభుత్వాన్ని చూపెడతారా, చూపెట్టి మాట్లాడండి అని అడిగిన, సమాధానం రాదు. ఎందుకంటే లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారిదేమో అబద్ధమైపోయింది, ఒక్క ఉద్యోగము 6 నెలల్లో ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినానని బొంకుతున్న రేవంత్ రెడ్డి గారిదేమో ఇవాళ నిజం అన్నట్టుగా ఈ యూట్యూబ్ వాళ్ళు చూపెడతా ఉన్నారు. ఒక్క మాట ఆలోచించండి, ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత దానికి రిటర్న్ టెస్ట్ పెట్టాలి, ఇంటర్వ్యూ పెట్టాలా, ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బొంకుతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చినాక? మరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? పుడతారా? నేను అనేది ఏమంటే, పెళ్ళి అయ్యి సంసారం చేస్తే పిల్లలు పుడతారు. నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఉద్యోగ నియామకాలు వస్తాయి, అంతేగాని నోటికి ఎంత వస్తే అంత. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రిటర్న్ టెస్ట్ పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని బొంకుతున్నాడు. అందుకే నేను అడిగేది, రేపు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని గల్లాబట్టి అడిగేటోడు ఉండాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి. రేపటి రోజున మా నిరుద్యోగ భృతి ఏమైంది, నా 4,000 రూపాయలు ఏమైంది అని అడగాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి. ఐటీ హబ్ పెట్టినాం ఖమ్మంలో, ఐటీ హైదరాబాద్ కి పరిమితమైతే మొత్తం ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తీసుకురావాలని చెప్పి వరంగల్లో, నల్లగొండలో, ఖమ్మంలో కూడా ఐటీ హబ్బులు పెట్టినాం. వరంగల్ కి మనమేమో టెక్ మహీంద్రా లాంటి కంపెనీని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టెక్ మహీంద్రా కూడా మూతేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోలేని దుస్థితి, కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది, మరొక పరిశ్రమ కెయిన్స్ టెక్నాలజీస్ అని గుజరాత్కి వెళ్ళిపోయింది. కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి కాదు, ఉన్న పరిశ్రమలను కూడా నిలుపుకునే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడాలో మీ తరఫున శాసన మండలిలో అంటే, ఇదిగో ఈ తమ్ముడు మీ తరఫున ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వండి, గలమెత్తుతాడు, శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, అట్లా ఒత్తిడి పెంచి తిరిగి ఇక్కడ ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేసే దిశగా ప్రయత్నం చేద్దాం. 2014లో చాలా మంది అన్నారు పెట్టుబడులు వెళ్ళిపోతాయి, ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం ఏందో కానీ ఉన్నవాడే వెళ్ళిపోతాడన్నారు. కానీ ఏం చేసినాం? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మన ప్రభుత్వం వచ్చినాడు, ఐటీ ఎక్స్పోర్ట్ విలువ, ఐటీ ఎగుమతుల యొక్క విలువ తెలంగాణలో 2014లో 57,000 కోట్లు. మన ప్రభుత్వం దిగిపోయినాడు, ఐటీ ఎగుమతుల విలువ 241,000 కోట్లు, అంటే 4 రెట్లు 400% పెంచిన ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం వచ్చినాడు, తెలంగాణలో 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, 3,20,000 మంది. మన ప్రభుత్వం దిగిపోయినాడు, 10 లక్షల మంది మొత్తం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అంటే ఈ రకంగా మరి సమాజంలో ప్రైవేట్ రంగంలో విస్తరణకు కూడా దోహదపడ్డాం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా మాట్లాడే ఆలోచించే నాయకత్వం కావాలి. అట్లాంటి నాయకుడు ఇవాళ విద్యావంతుడు కేసీఆర్ గారు పంపిన మరి చక్కటి ఒక ప్రతినిధి, మీకోసం గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి వచ్చినాడు. మనసారా ఆశీర్వదించండి.